హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు సీత ఇష్టాలు. ఓకే, ఈ పాఠం బుర్రకథ ప్రక్రియకు చెందింది. జానపద కళారూపాల్లో బుర్రకథ ఒకటి అనమాట. ఇందులో ఒక కథకుడు ఉంటాడు, అంటే చెప్పేవాడు ఒకరు ఉంటారు, ఇద్దరు వంత పాడేవాళ్ళు ఉంటారనమాట. ప్లేబ్యాక్ సింగర్స్ లాగా బ్యాక్ వెనక సైడ్ కోరస్ చెప్తూ ఉంటారనమాట. వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తారు. ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారు అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం అనమాట. స్త్రీ విద్య కుటుంబానికే కాక ప్రపంచానికే వెలుగునిస్తుందని చెప్పడమే ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్, బుర్రకథ వంటి కళారూపాల వలన ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇందులో బాలికలను పసిపిల్లల సంరక్షణకు, తల్లికి సహాయపడడానికి, వ్యవసాయ కూలీ పనులకు కొందరు తల్లిదండ్రులు ఉపయోగిస్తున్నారు. చదువుకోవాలనే కోరిక వీరికి ఉంటుంది, కానీ ఇట్టి వారికి ప్రోత్సాహం కలిగిస్తే వారు చదువుకొని ముందడుగు వేస్తారు. అలాంటి ఒక సీత కథని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఓకే, అయితే ఇది రమ, ఫస్ట్ రమ చెప్తుందన్నమాట. జానపద కళారూపాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది బుర్రకథ. తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఆ కళారూపం కీలక పాత్ర పోషించింది. ఇందులో ఒకరు కథ చెబుతూ ఉంటే వారికి చెరో పక్క ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. కథ చెప్పేవారిని కథకుడు అని అంటారు. ఆయనకి రెండు పక్కల నిలబడి గొంతు కలిపే వాళ్ళను వంతలు అని అంటారన్నమాట. కథకుడు తంబూరా వాయిస్తాడు, కాబట్టి కథకు బుర్రకథ అనే పేరు వచ్చింది. ఈనాటి బుర్రకథను కృష్ణవేణి చెబుతుంది. రోజా, రాజు వంత పాడుతారు. ఇందులో చెప్పేవారేమో, బుర్రకథను చెప్పేవారు ఎవరంటే కృష్ణవేణి, వంత పాడేవారు ఎవరంటే రోజా, రాజు. అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు అనమాట. ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ దంపతులకు కలిగిన సంతానమే సీత. ఆ సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈనాటి బుర్రకథకు నేపథ్యం. ఓకే, ఇప్పుడు ఇందులో బుర్రకథ పాత్రలు ఏంటంటే, కథకురాలు వచ్చి కృష్ణవేణి. ముందే చెప్పాను కదా, వంత పాడేవారు ఇద్దరు ఎవరు వాళ్ళు, రాజు, రోజా. ఇప్పుడు కృష్ణవేణి పాట రూపంలో ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది అన్నమాట. జయము జయము మన భారత మాతకు జయము, దిగ్విజయము తందనానా తానా, చదువులిచ్చు సరస్వతీ తల్లి చల్లగా చూడమ్మా, తందాన తాన సిరులనిచ్చడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా, తందాన తాన శత్రు వినాశము చేసేడి దుర్గా జయము నీయమ్మా, తందాన తందాన దేవనందనాన తరికిటి జుంతరిత. అప్పుడు రాజు అంటున్నాడు అనమాట, అక్క ఈరోజు ఏ కథ చెబుతున్నావు? ఇప్పుడు రోజా అంటుంది, ఏదో కాదురా, నల మహారాజు కథ, పాండవులు కౌరవుల కథ, మరాఠీల కథ, రామకథ, లవకుశల కథ, సీతమ్మ కష్టాలు. రాజు అంటాడు, ఎందక్కా ఈ కథలన్నీ పాత కథలైపోయినాయి కదా, కొత్త కథ చెప్పరాదే అని అంటాడు. అప్పుడు రోజా అంటుంది, ఏందిరా పాత అంటే రోతగా ఉందా, అయితే పాత గ్లాసులు, బిందెలు, వెండి పల్లాలు, బంగారు గొలుసులు ఇవన్నీ తీసి బయట పారేస్తావా? ప్రతి వాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది, పాత లేదే కొత్త ఎక్కడి నుంచి వస్తుంది, తిక్క సన్నాసి. ఇప్పుడు కొత్త కొత్త అని అరుస్తున్నారు, కానీ ఈ కొత్తదంతా పాతలోంచే కదరా పుట్టింది అని అంటుంది అనమాట. అప్పుడు రాజు అంటాడు, అరరే ఇప్పుడు నేనేమన్నానని కరెంట్ షాక్ తగిలిన కాకి లెక్క అట్లా అరుస్తున్నావు, పాత అంటే రోతని నేను అన్నానా, కాలం మారినా ఇంకా మనం పాతలోనే బతుకుతున్నామా, ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆందం దీపాలు మనం పెట్టుకుంటున్నామా, బస్సులు రైళ్ళు కొత్తవని ఎడ్ల బండి మీదనే ప్రయాణిస్తున్నామా అని అంటాడనమాట. అప్పుడు కృష్ణవేణి అంటుంది, ఒరే తమ్ముడు చెల్లే అనవసరంగా మీరు ఇట్లా కొట్లాడుకుని రసాభాస చేయకండి, తమ్ముడు అన్నట్లు ఈరోజు మనం కొత్త కథనే చెప్పుకుందాం. అప్పుడు రాజు అంటాడు, మంచి పనినన్నట్లు అభినయిస్తాడనమాట. అప్పుడు రోజా అంటుంది, చాలే హెచ్చులు అన్నట్లు మూతి వంకర తిప్పుతూ అభినయించింది కృష్ణవేణి. ఇలా అంటుంది, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు పాట అనమాట. తకత తకిట తక తరికిటి తరికిటి థా ఇది అని అంటుంది. పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా, తందాన తాన చదువు సందలో పేరు పొందిన చక్కనమ్మ కథరా, తందాన తాన ఓటమి నెరుగక పోరాడే ఒక వీర బాల కథరా, తందాన తాన పది మందికి ప్రేరణనిచ్చే వర్ధమాన కథరా, తందాన తాన తరికిటి జుంతరిత. రోజా అంటుందమ్మ, ఇంతకు ఎవరా పైడి బొమ్మ, ఈ మా కథ. కృష్ణవేణి అంటుంది, అయ్యలారా అమ్మలారా, స్త్రీలు విరసిల్లిన భారత భూమిలో రాజనాలు పండే రతనాల నేల,
తెలుగు నేల. ఈ తెలుగునాట రామాపురం అనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టేశారనమాట. వాళ్ళ ఆలనా పాలనా చూసుకోవడానికి ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడు రాజు అంటాడు, ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో. రోజు ఏమంటుంది, నువ్వు నోరు మూస్తావా ముయ్యవా అని అంటుంది. అప్పుడు రాజు అంటాడు, నోరు మూసుకునే కాలం పోయిందక్క, ప్రశ్నించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచోడు. అప్పుడు కృష్ణ విని అంటుంది, తర్వాత కథ వినండి పాట. పూట గడవడి తల్లిదండ్రులకు పాటులెక్కువాయే, తన్నాన తాన పంటలు పండక పొట్ట నిండక కష్టమెక్కువాయే, తన్నాన తాన కుటుంబ భారం కుంగదీయగా, తల్లడిల్లినారు తందాన తాన భార్యాభర్త కూలి నాలితో బతుకు ఈడ్చినారు తందాన తాన తరికిటి జుంతరిత. ఇప్పుడు రోజు అంటుంది, ఇంతకు సీత బడికి పోయిందా లేదా? కృష్ణవేణి, లేదు చెల్లెలా, అమ్మా నాయన పనిలోకి పోతే తమ్ముణ్ణి చెల్లెల్ని ఆడించడానికే ఆమె అంకితమైపోయింది. అప్పుడు రాజు అంటాడు, పిల్లలు బడిలో పెద్దలు పనిలో అనే సంగతి వాళ్ళకి తెలియదా అక్క? 16 ఏళ్లలోపు పిల్లని పల్లెలో పెట్టొద్దు అన్న చట్టాన్ని గురించి వాళ్ళెందుకు పట్టించుకోలేదు? అప్పుడు కృష్ణవేణి అంటున్నదనమాట, చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరికి బాధ్యతతో అనుకున్నంత కాలం పరిస్థితిలో మార్పు రాదురా తమ్ముడు. రోజా అంటుంది, ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏం పనులు చేసేదక్క? కృష్ణవేణి పాట రూపంలో చెప్తుంది, ఇంటి పనులే చేసేరా సై, వంట పని కొంత నేర్చేరా సై, బీడీలెన్నో తాను చుట్టేరా సై, పత్తి చేలకే పోయేరా సై, కొవ్వొత్తి బతుకాయేరా సై, వినరా సోదర చదువుల తల్లి దీనగాత నిపుడు, నిరుపేదగాత ఎప్పుడు, తందాన తాన తరికిటి జుంతరిత. రోజా అడుగుతుందనమాట, తర్వాత ఏం జరిగిందక్క? అప్పుడు రాజు చెప్తాడు, ఇంకేం జరుగుతుంది, 4 రాళ్ళు సంపాదించిన తర్వాత ఆ రాళ్లతోనే ఆ పిల్లనెత్తిన నీళ్లు పోసి పెళ్లి చేసి ఉంటారు. అప్పుడు కృష్ణవేణి అంటుంది, నిజంగా అదే జరిగితే మన కథకు అర్థం లేదురా తమ్ముడు. ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం, పార్ట్2లో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.